పబ్లిక్ వైబ్ యాప్ నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్తో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వార్తలు, అదే సందర్భంలో స్థానికమైనటువంటి సమాచారం, వీటన్నింటినీ అందించడం కోసం ఏర్పాటైనటువంటి యాప్. దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. చంద్రబాబు ఇంటి పక్కన నిర్మించినటువంటి ప్రజావేదికని స్వాధీనం చేసుకున్నది ప్రభుత్వం. దానికి ఇంకేముంది, మోసము, వేధింపు, దుర్మార్గము, అరాచకము లాంటి పదాలని వాడుతున్నారు. ఇక్కడ బేసిక్గా ఒకటే, ఆ మధ్యకాలంలో హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టారు. హైటెక్ సిటీ పక్కన శిల్పారామం లేకపోతే కన్వెన్షన్ సెంటర్స్ కట్టారు. అక్కడ ఉన్నటువంటి మొత్తం ఏరియా అంతా కూడా రకరకాలైనటువంటి కన్వెన్షన్ హాల్స్ కట్టారు. అవన్నీ ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాయి? ప్రభుత్వం చేతిలో ఉన్నాయా, చంద్రబాబు గారి చేతిలోనే ఉన్నాయా? అప్పుడు జరిగే ప్రతి రివ్యూ కూడా అక్కడే కదా నడిపింది. మరి అదేవిధంగా కదా ఇక్కడ నిర్మాణం కూడా. ఒకటి, చంద్రబాబు గారి ఇల్లు ఏదైతే అద్దుకున్నారో దాన్ని మళ్ళీ కొనసాగించమని తన అపోజిషన్ లీడర్గా, ఆ ఇంటిని అపోజిషన్ లీడర్ హౌస్గా గుర్తించమని చెప్పడంలో తప్పేం లేదు. అదే ఒకప్పుడు అపోజిషన్ లీడర్ హౌస్గా తనకు ఒక గెస్ట్ హౌస్ ఇవ్వమంటేనే ఇవ్వనటువంటి చంద్రబాబు నాయుడు అన్నాడు జగన్కి. ఇప్పుడు నీతి కబుర్లు ఆ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నిర్మాణం గెస్ట్ హౌస్ అనేటువంటిది ప్రైవేట్ నిర్మాణం, నిజం, అది తీసుకోవడానికి ఏమి లేదు, అది తీసుకుంటే తప్పు. ఆ పక్కన ఉన్నటువంటి ప్రజావేదిక నిర్మాణం అయితే ప్రభుత్వాందే కదా, పార్టీది కాదు కదా, జేబులో డబ్బులు ఏం పెట్టలేదు కదా, ప్రజల సొమ్ముతో కట్టినటువంటిది. ఇంకొకటి, సెక్రటేరియట్ లోపల అట్లాంటిది ఒకటి ప్రజావేదిక కట్టి ఇక్కడ కూడా ఒకటి కడితే, ఇదిగో ఇది మా దగ్గర మినీ కాన్ఫరెన్స్ హాల్ లాగా వాడుకున్నాం, మా పార్టీ కోసం వాడుకున్నాం, పోయిన పార్టీ కోసం పెట్టినా బాగానే ఉండదు. తన ఇంటి పక్కనే పెట్టుకున్నటువంటిది ప్రజావేదిక, ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ముతో కట్టినటువంటిదే. ప్రజల సొమ్ముతో, ప్రభుత్వ సొమ్ముతో కట్టినటువంటిది ఒక పార్టీకి ఎట్ట రాసి ఇచ్చేస్తారు? అట రాసి ఇచ్చేటైతే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి సచివాలయం లేకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉన్నటువంటి కొత్త బ్లాకుల్లో నుంచి రెండు రాసుకుని తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఏ విధంగా ఉంటుంది వీటిలో? ప్రజల సొమ్ముతో కట్టింది. ఇంకోటి, అప్పుడు కాన్ఫరెన్స్ హాల్స్ అన్నీ జరిగినాయి అంటే ఇప్పుడు ఏం చేయాలి? జగన్ రోడ్డు మీద కాన్ఫరెన్స్లు పెట్టుకోవాలి, లేకపోతే మళ్ళీ పెదవాళ్ళు ఏదైనా హోటల్స్లో కాన్ఫరెన్స్లు పెట్టుకోవాలి. అప్పుడు మళ్ళీ ఏమంటారు, అదిగో కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టారని చెప్తారు. కట్టిందే ఆనాడు స్టార్ హోటళ్లలో వేల రూపాయల నుంచి లక్షల రూపాయలు, ఒక్కొక్క పర్సన్కి దాదాపుగా 2,500 నుంచి 3,000 రూపాయలు భోజనానికి, టోటల్గా అయితే 5,000 రూపాయలు ప్లస్ రూమ్ రెంట్లు అన్నీ కలిపితే 15,000-20,000 రూపాయలు కలెక్టర్లకు ఇచ్చినటువంటిది నాటి రూములు కానీ, నాటి భోజనాలు కానీ, నాటి వ్యవహారం కానీ. ఓ పక్కన పేదరికంలో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, అడుక్కు తినే పరిస్థితుల్లో ఉన్నాము, ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నాం అని చెప్తూ, ఇంకో పక్కన ఇట్లాగ వేలకు వేలకు, లక్షలకు లక్షలు, కోట్లకు కోట్లు ఖర్చు పెట్టిన పరిస్థితుంది. ఇవాళ అట్లాంటి దశలో కాన్ఫరెన్స్, గవర్నమెంట్ ఇది కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టుకోవాలంటే ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి తీసుకొచ్చుకోవాలంటే ఇది ఏమన్నా ఎవరాస్తి వాళ్ళు తీసుకొచ్చి పెట్టి స్వాధీనం చేసుకుని వెళ్ళిపోవడం, అంటే ప్రభుత్వ సొమ్ముతో కట్టినటువంటి నిర్మాణాలు హస్తగతం చేసేసుకుంటారా? అది దాంట్లో మళ్ళీ పార్టీ యాక్టివిటీ అక్కడ పెట్టడం ఏంటి? ఇది ఒక చిత్ర విచిత్రం. పార్టీకి సంబంధించిన మెటీరియల్ అందులో పెట్టారు, దాన్ని బయట పాడేశారంటే అసలు అది పార్టీకి సంబంధించినటువంటి హాల్ కింద ఎందుకు ఉంది? అసలు పార్టీ ఎందుకు వాడుకుంది? ఇప్పుడు సెక్రటేరియట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మెటీరియల్ పెట్టుకుంటారా? సెక్రటేరియట్లో ఉండేటువంటి కాన్ఫరెన్స్ హాల్లో అట్లా పెట్టుకుంటుంటారా? అంటే అట్లాగా ప్రభుత్వ ఆస్తిని కూడా ప్రైవేట్గా వాడేసుకున్నారు, పార్టీకి కూడా వాడేసుకున్నారు. ఇప్పుడు అది ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే అది దుర్మార్గం, నీతి నీచము, వేధింపులు అంటే అవునవునని చెప్పి చప్పట్లు కొట్టేటువంటి తమ వర్గపు మీడియా సాక్షిగా అదేదో అన్యాయం జరిగిపోతుంది బాబుకి అన్నటువంటి ప్రొజెక్షన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ బేసిక్గా ఒకటే, జాలి తలచిస్తే ఇవ్వాల. జాలి అనేదాన్ని అక్కడ ఇంటిని ఇచ్చారు, ఆ పక్కన ఉన్నటువంటి ప్రజావేదికని వాడుకోవడానికి వీల్లేదని చెప్పడం మాత్రం కావాలని మాట్లాడేటువంటి మాటలు, అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించింది. అదేదో చంద్రబాబు ఆస్తిని స్వాధీనం చేసుకుంటున్నారు అన్నట్టు, అది చంద్రబాబు ఆస్తి కాదు, ప్రజల సొమ్ముతో అక్కడికి రోడ్లు వేశారు, ప్రజల సొమ్ముతో ఆ భవనం నిర్మించారు, ప్రజల సొమ్ముతోనే అందులో ఉన్నటువంటి మైక్ దగ్గర నుంచి పిన్ను దగ్గర నుంచి ప్రతిదీ ఉంది, అందులో ఉన్నటువంటి ఫ్యాను, ఏసీ, కూలరు అన్నీ కూడా ప్రజల సొమ్ముతో కట్టి, ప్రజల సొమ్ముతో కట్టింది. ఆయన వ్యక్తిగత ఆస్తిగా తీసుకోవడానికి ఎవరిస్తారు హక్కు? అలా తీసుకోమని చెప్పడానికి అలా తీసుకోనీయలేదని చెప్పి అది నియంతృత్వం అంటే కనుక ఇంక అంతకంటే వికారం లేదు. దాన్ని అదేదో ప్రజల సొమ్ముని దోచుకోవడాన్ని అంగీకరించకపోవడం కూడా దుర్మార్గం అని చెప్పేటువంటి విచిత్రమైనటువంటి వార్తా కథనాలు, విచిత్రమైనటువంటి ప్రకటనలు ఆ పార్టీకే చెల్లినాయి.